హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ పేరు వచ్చేసి విఎస్ ఎర్నింగ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ నేమ్ వచ్చేసి విఎస్ ఎర్నింగ్స్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ విఎస్ ఎర్నింగ్స్. ఓకే, ఈరోజు టాపిక్ వచ్చేసి పేటిఎం, పేటిఎం ఆఫర్ల గురించి అన్నట్ల గురించి నేను వివరిస్తాను. ఈరోజు అందరూ నన్ను అడుగుతున్నారు పేటిఎం క్యాష్ బ్యాక్ పాయింట్స్ ఎలా యూస్ చేయాలని. అయితే ఎలా యూస్ చేయాలో నేను మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. పేటిఎంలోకి వెళ్ళిపోతాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేటిఎం ఓపెన్ చేయండి. పేటిఎం ఓపెన్ చేసిన వెంటనే క్యాష్ బ్యాక్ అండ్ ఆఫర్స్లోకి వెళ్ళిపోండి. కిందకి బాగా బాగా కిందకి వెళ్ళిపోండి, క్యాష్ బ్యాక్ అండ్ ఆఫర్స్లోకి. క్యాష్ బ్యాక్ ఆఫర్స్లోకి వెళ్ళిపోండి. వెళ్ళిపోయాక నెక్స్ట్ మనీ ట్రాన్స్ఫర్ అండ్ వ్యాలెట్ బ్యాంక్ ఆఫర్స్లోకి వెళ్ళండి. వెళ్ళాకనే మీకు చూడండి ఇది వాచరు. ఇది ఏంటంటే ఇది ఎవరికి వదిలిస్తుందంటే సెండ్ మనీ వన్ టైం ఫ్రమ్ 500 ఆర్ మోర్ బిఫోర్ 31st ఆగస్ట్. 31st ఆగస్ట్లోగా మీకు సెండ్ మనీ చేయాలంటే మీకు పేటిఎం ఫస్ట్ మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ వదిలిస్తుంది. లేదంటే మామూలుగా క్యాష్ బ్యాక్ పాయింట్స్ వచ్చి ఆఫర్స్ కూడా ఉన్నాయి, చూపిస్తాం చూడండి. ఇంకోండి స్కాన్ అండ్ పే చేయండి. స్కాన్ అండ్ పే చేసి ఏం రీఛార్జ్ చేయండి, ఏని బిల్ పేమెంట్ చేయండి అండ్ 20 కంటే 50 చేయండి. చేస్తే మీకు ఇందులో 500 క్యాష్ బ్యాక్ పాయింట్స్ వస్తాయి. అవి ఎలా రిడీమ్ చేయాలో ఇప్పుడు నేను మీకు చెప్తా చూడండి. ఎలా రిడీమ్ చేయాలంటే ఫ్రెండ్స్, ఫస్ట్గా మీరు రీఛార్జ్ అండ్ బిల్ పేమెంట్స్లోకి వెళ్ళిపోండి. వెళ్ళిపోయాకనే ఈ సేమ్ కూడా మీకు మెట్రో కార్డ్ యూజ్ చేసి రీఛార్జ్ చేయండి. 10,000 వస్తాయి రీఛార్జ్ అని మొబైల్ 200 వస్తాయి. మీరు చూసుకోండి ఆఫర్స్. నెక్స్ట్ రెంట్ పేమెంట్ చేయండి, 10,000 కాయిన్స్ వస్తాయి. ఇప్పుడు మీరు ఎలాగ చేయాలో చెప్తాను చూడండి. క్యాష్ బ్యాక్ పాయింట్స్ అని ఉంది కదా ఆఫర్స్, అందులోకి వెళ్ళండి. అందులోకి వెళ్తే మీకు ఇక్కడ చూపిస్తే చూడండి, జొమాటో గెట్ 5,000 క్యాష్ బ్యాక్ పాయింట్స్ పే ఆన్ జొమాటో 5 times ఫ్రమ్ 299 ఆర్ మోర్ యూజింగ్ పేటిఎం వ్యాలెట్ బిఫోర్. ఈ 299 చేస్తే 5,000 క్యాష్ బ్యాక్ పాయింట్స్ వస్తాయి మీకు. అది ఎలక్ట్రిసిటీ బిల్లు, మెట్రో, నెట్ మీట్స్, రీఛార్జ్ పే బిల్స్ ఇలా చేయండి. ఇలా చేసాక మీకు క్యాష్ బ్యాక్ పాయింట్స్ వస్తాయి. అంతే, నెక్స్ట్ చూడండి క్యాష్ బ్యాక్ పాయింట్స్లోకి వెళ్ళండి. క్యాష్ బ్యాక్ పాయింట్స్లోకి వెళ్ళాకనే కిందకి వచ్చేయండి. ఎర్న్ క్యాష్ బ్యాక్ పాయింట్స్ అని ఉంది కదా అందులోకి వెళ్ళండి. అందులోకి వెళ్ళిన వెంటనే మీకు ఇలా చూస్తే ఇవి చూసుకోండి. నెక్స్ట్ వస్తే బాగా కిందకు వచ్చండి. ఇవన్నీ క్యాష్ బ్యాక్ పాయింట్స్తో ఆఫర్స్ అదే ఎర్న్ చేయొచ్చు మీరు. ఇప్పుడు కన్వర్ట్ పాయింట్స్ టు పేటిఎం బ్యాలెన్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే చూడండి పేటిఎం గిఫ్ట్ వచ్చే 10 రూపీస్, అంటే 1,000 క్యాష్ బ్యాక్ పాయింట్స్ మేము చేస్తే 10 రూపీస్ వస్తాయి. ప్లస్ పేటిఎం గిఫ్ట్ వచ్చే 50 రూపీస్, 50 రూపీస్ అయితే 5,000 క్యాష్ బ్యాక్ పాయింట్స్ యూజ్ చేయాలా. యూజ్ చేస్తే 50 రూపీస్ వస్తాయి. నెక్స్ట్ 1,000 పాయింట్స్ యూజ్ చేస్తే 100 రూపీస్, 250 పాయింట్స్ యూజ్ చేస్తే అదే 2,500 యూజ్ చేస్తే 250 రూపీస్ వస్తాయి. అలాగా మీరు ఏం కాదు స్వైప్ చేసి చేస్తే అది యాక్టివేట్ అవుతుంది. 7,189 అంటే నా దాంట్లో 205 ఉన్నాయి, ఇంకా ఇంత ఉండాలని చెప్తుంది. అయితే అలా చేయండి ఫ్రెండ్స్. ఇదే నేను చేసే ఈరోజు టాపిక్ వచ్చేసే వీడియో. ఓకే, జై హింద్ ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అండ్ బెల్ ఐకాన్ ఆన్ చేసి చిన్న లైక్ వేసుకుంటే ఈ వీడియో కానీ నచ్చితే. ఓకే.